తెలంగాణ కమిటీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు అధ్యక్షతన రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిరసనగా మహిళా కాంగ్రెస్ మౌన దీక్షలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్ట డిసౌజా పాల్గొన్నారు. వారితో పాటు దీక్షలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ ప్రభుత్వమే ఒక విధంగా చెప్పాలంటే ఆదాయం కోసం యువతను తాగుబోతులుగా మారుస్తూ మహిళలపైన అత్యాచారాలకు లైంగిక దాడులకు ప్రభుత్వమే కారణమవుతుందని తెలంగాణ కోసం పోరాటంలో భాగస్వాములు అయినటువంటి మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన తలెత్తుతుంది. ప్రజల పక్షాన మహిళా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది అని అన్నారు. మౌన దీక్ష చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టాజీ గారు కూడా రావడం జరిగింది. మరికొన్ని క్షణాలలో వాళ్ళు కూడా వేదిక మీద వచ్చి కూర్చోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి మహిళా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మహిళా కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యులు, మహిళా కాంగ్రెస్ బ్లాక్ కమిటీ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక గాంధారి పుత్రుడు, గల్లీకి 100 మంది గాంధారి పుత్రులు ఉన్నారు. కాబట్టే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 90% లైంగిక దాడులకు కారణం వాళ్ళు మద్యాన్ని నడిపించడమే. ప్రభుత్వమే దగ్గరుండి మద్యాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఆ మద్యం తాగినటువంటి మత్తులో లైంగిక దాడులు చేస్తూ మహిళలను కిరాతకంగా హత్య చేస్తూ వాళ్ళ ప్రాణాలను హరిస్తున్నటువంటి కిరాతకులుగా తయారవుతున్నారు. ముఖ్యంగా ఈ అత్యాచారాలకు లైంగిక దాడులకు చేసే వాళ్ళు మొత్తము కూడా యువతని.